నమో పద్మావత్యాయ నమః. శ్రీ వెంకటేశాంతరంగా, శ్రీ వెంకటేశాంతరంగా, భక్తుల హృదయాంతరంగా, కరుణ రసాంతరంగా, అలర్మేల్ మంగా. అమ్మా పద్మావతీదేవి, నీకు మా నమస్కారం. నీ కళ్యాణోత్సవాన్ని వీక్షించే భాగ్యాన్ని కలిగించావు మాకు ఆనందం. పచ్చని పట్టువస్త్రమును చూడండి, ఈరోజు అమ్మవారు పచ్చని పట్టువస్త్రమును చక్కగా అలంకరించుకున్నారు. పచ్చని పట్టువస్త్రమును బాగుగా తీర్చిన భూషణంబులున్ విచ్చిన పుష్పమాలికలు ఏ విధమున్ కనువిందు చేయగా. అమ్మవారు ఈరోజున దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారంటే చాలా ఆనందం. ఇక అర్చక స్వామి వారు పాంచరాత్రాగమాన్ని అనుసరించి విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కంకణ పూజ, యజ్ఞోపేత పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇటువైపున స్వామివారు ఏం చేసి ఉన్నారు? శ్రీమన్ కృపాజల నిదే కృత సర్వలోక సర్వజ్ఞశక్త నసవత్తల సర్వశేషన్ స్వామిన్ సుశీల సులభాస్యత పారిజాత శ్రీ వెంకటేశ చరణవు శరణం ప్రపంచే అని ఆ మహానుభావాన్ని తలుచుకుంటూ అమ్మవారికి విజ్ఞాపన చేసుకుంటూ కళ్యాణోత్సవాన్ని తిరుచానూరు దివ్యక్షేత్రం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. అమ్మా, నీ దయ వలన, నీ కటాక్షం వలన, నీ అనుగ్రహం వలన, నీ కృప వలన, నీ వాత్సల్యం వలన అనేక కుటుంబాలు ఆనందంగా గడుస్తున్నాయంటే ఇది మహద్భాగ్యం అమ్మా. చూడండి అక్కడ భక్తులారా, చూత పల్లవం నిధాయ శుభప్రదమైనటువంటి మామిడాకులను, పూర్ణఫలమైనటువంటి నారికేళ్ల ఫలాన్ని, దానిపైన కంకణాలను ఏర్పాటు చేశారు.
స్వామివారి దక్షిణహస్తానికి, అమ్మవారి వామహస్తానికి అలంకరింపజేయబోయే కంకణాలను చక్కగా కంకణ పూజా కార్యక్రమం అంటారు. ఇది ఇక ఘంటానాదం. పరిచారక స్వామివారు ఘంటానాదం నిర్వర్తిస్తున్నారు. ఆగమార్థంతు దేవానాం కుర్యాత్ ఘంటారం చేవ తత్ర దేవత ఆహ్వాన లక్షణం అంటారు. అందున ఈరోజు విలక్షణమైనటువంటి ఫాల్గుణ మాసంలో సోమవారం, విశేషమైనటువంటి సోమవారం యొక్క ప్రాధాన్యత ఏంటంటే చంద్రుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు సోమవారం అంటే. అందుకని క్షీరసాగర మథనం జరిగినప్పుడు చంద్రుడితో పాటు అమ్మవారు ఆవిర్భవించింది. చంద్ర సహోదరి అయిన అని అమ్మవారి నామావళ్ళలో పద్మావతి బాహ్య అలర్మేల్మంగా అనే నామాల్లో చంద్ర సహోదరి నామన అని పిలుస్తాం. అలాగే భాగవతంలో పోతన గారు కూడా భాగవత పురాణంలో చంద్రుడు తోబుట్టువు అన్నారు. కాబట్టి ఇక్కడ పుట్టినింటి నుంచి ఉండేటటువంటి గౌరవ మర్యాదలు ఏవైతే ఉన్నాయో అవి ఏ గృహిణికి ఏ ఆడపడుచుకు లభిస్తాయో అలా ఆ పుట్టినింటి నుంచి ఆడపడుచుని బాగా చూచినటువంటి ఆమె యొక్క అన్నదమ్ములకు ఆ కుటుంబానికి శ్రేయస్సు క్షేమము అని చెప్పడానికే చంద్రుడు తలని చూపులతో చూస్తాడు. కాబట్టి గుర్తించవలసినటువంటి విశేషమైనటువంటి విషయం, ప్రతి సోదరులు కూడా గ్రహించవలసినటువంటి విషయము. ఎందుకంటే చంద్రుడు తనకున్నటువంటి చల్లదనాన్ని అంతా కూడా అమ్మవారికి చక్కగా ఆనందాన్ని కలిగించేటటువంటి వాడు. అందుకనే ఈ సోమవారానికి విశేషమైనటువంటిది. అమ్మవారు కూడా అలంకారంలో చాలా ఆనందాన్ని కలిగించేటటువంటి విధానంతో దర్శన భాగ్యాన్ని ప్రసాదిస్తూ ఉన్నది. మరి ఇక్కడ సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు చెప్పినటువంటి ఆగమం పాంచరాత్రం. అలాంటి ఆగమాన్ని అనుసరించి పసుపు కుంకుమ ఇత్యాది ద్రవ్యాలతో పూజా కార్యక్రమాన్ని కలశాలంకారం చేస్తూ పూజా కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇది వీక్షించే భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది. మరి అమ్మవారిని గురించి చెప్పాలంటే పద్మోద్భవ సుందరి పద్మదళాయ తాక్షి శ్రీ పద్మనాభుని దేవేరి పద్మావతి మా మానస పద్మ నివాసిని వై మము దయగను తల్లి కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా. కరుణ రసాంతరంగా వేదంబులు నాలుగు తీరంబులయ్యమర వేదాబ్జసార పుల్లాబ్జసరసయందు వేదధర్మాదిదేవ వై వెలుగొందు తల్లి కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా. కొద్దిసేపట్లో తిరుచానూరు దివ్యక్షేత్రం నుండి వేదాన్ని కూడా వినబోతూ ఉన్నాం. వేదములు స్వామివారు కాపాడినటువంటి వేదములు. అలాంటి వేద ఆచ కైంకర్యాన్ని వేద పండితులు పూర్వజన్మ సుకృతం వల్ల అమ్మవారికి విజ్ఞాపన చేస్తారు. మన పూర్వజన్మ సుకృతం వల్ల మనం వినే భాగ్యాన్ని పొందుతున్నాం. పరమ పవిత్రమైనటువంటి ఈ కలశారాధన కైంకర్యాన్ని సభక్తిగా నిర్వర్తిస్తున్నారు. మనము భక్తితో వీక్షిస్తూ గంగే చమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి చే నది నల్మ యొక్క జలాన్ని ఆహ్వానం చేస్తారు. కృష్ణవేణి తరంగిణి తరంగముల వైశిష్యమ వేదంలా ప్రభు ఘోషించేటటువంటి గోదావరి యొక్క వైభవమ పెన్నానది పవిత్ర వాత్సల్యమా కావేరీ కరుణాకటాక్ష వీక్షణమా నిర్మలసుర గంగాజల సంగమక్షేత్ర వైభవమా ఇలా అనుకుంటే అనేక నదులు అనేక నదీ నదములు ఈ నదిని ఒక జలాన్ని ఆవాహన చేస్తారు అందులోకి. తర్వాత పూజా కార్యక్రమాన్ని ప్రారంభించి స్వామివారికి మొదటగా అనేక విధములైన కైంకర్యాలు నిర్వర్తిస్తారు. అమ్మవారు ఇందాక చెప్పుకున్నాం పచ్చని పట్టు వస్త్రం అని. అలా అమ్మవారిని దర్శిస్తూ వేదాన్ని విందాం. నమో పద్మావత్యాయ నమః. భ్యత్వం వర్తైరేంద్రియం ృత్రం కార్యశ్రుత.
Sarasvati Tamabara Brihendra Ayatave Sarasvana Sarasvara Sarasvana 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 Sarasvati, Asutrama, Asutra, 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 ब्रह्मवादिनो वदन्ति कतिपात्राणि यज्ञं वहन्ति इति त्रयोदशेति ब्रूयात् तया ब्रूयात् ಸ್ಥಾನಿರವೀತೆ ಪ್ರಜಾಪತಿರಿಭ್ಯಾಮೇವಾಗಸ್ವಂದರ್ಯಾಮೋ ನಿರವೀತ ಕಾನಾದ ಭಾಗಂ ಗುಜವನಂ ಪಾಚಯೇಂದ್ರವಾಯವಂ ಚಕ್ರದಭ್ಯಾಂ ಮೈತ್ರಾವರುಣಂ ಸ್ವತ್ರದಾಶಿನಂ ಚಕ್ರಚಕ್ರಾಮಂಥಿನೋ ಆತ್ಮನಾಗ್ರಯಣಂ ಸತ್ಯನ ಪರಿವರ್ತಯ ಸದಾ ಸ್ಯಾನವರ್ತಯ ಸ್ವೇನ ಸ್ವರ್ತಯ ಸದ್ವೇನ ಸಾಧುವರ್ತಯ ತದ ತಂದ ಸತ್ಯಂ ಪ್ರಪ್ರದಂ ಜಯ ಏನ ಜಗ ಎಂದೇನ ರಾಜ್ಯಾಸಂ ಏಕಮ್ಮ ಸಮುದ್ರ ಸರವೇ ದೇ ಪ್ರಭ್ಯ ಏನ ಧ್ಯಾನ ಆವರ
తిరుచానూరు దివ్యక్షేత్రంలో మేము చేసిన పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవంలో కంకణధారణ కార్యక్రమము, స్వామివారికి యజ్ఞోపేద్ధారణ కార్యక్రమము వీక్షించాం. అమ్మవారిని వేడుకుందాం. స్వామివారి దగ్గరికి వచ్చేటప్పటికి వేడుకుందామా, వెంకటగిరి వెంకటేశ్వరుని ఎలమీ కోరిన వరాలు ఇచ్చే దేవుడు అని హనుమాచార్యుల వారు. మరి అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి పరమాత్ముడైన హరిపట్టపురాణివి నీవే అన్నాడు. ఇక్కడ విశేషమైనటువంటి ఒక వైశిష్యాన్ని పెంపొందించాడు కవి పదకవితా పితామహుడు. అలాగే చూచితినమ్మ నిన్ను తిరుచానూరు పురంబున దర్శించడానికి వచ్చినప్పుడు చూస్తాం, చూచితి శ్రీ వెంకటేశు వక్షస్థలంబునన్, చూచుతుంటిని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంబునన్, కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా. ఎక్కడ చూచినా నీవేనమ్మా. ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో అమ్మవారి కళ్యాణం వీక్షిస్తున్నారో వారందరికీ నీ దర్శనం కలుగుతున్నది. అలాంటి నీవు ఏమని నిన్ను ఏమని పొగడుందినే ఆమని సొబగలు అలలమేలమంగా అన్నాడు హనుమాచార్య వారు ఇంకో సందర్భంలో. నీ వైభవం చాలా గొప్పది, అందుకనే అలర్మేల్మంగవో అనంత రూపిణివో ఆ లలిత రావణ్యరాశి పద్మావతమ్మవో మరి మమ్మేల వచ్చిన శ్రీ మహాలక్ష్మివో నిన్ను ఏమని తలతను కరుణ రసాంతరంగా శ్రీ అలర్మేల్మంగ అని అమ్మని వేడుకుంటూ హోమం ప్రారంభమవుతోంది. హోమాన్ని వీక్షిద్దాం. హోమ కైంకర్యంలో వేదం వల్ల మనం వినే భాగ్యం కలుగుతుంది. అగ్ని ప్రతిష్టాపనది కైంకర్యాలు నిర్వర్తిస్తూ పాంచరాత రాగమంలో చెప్పిన ప్రకారంగా హోమాన్ని అర్చక స్వామివారు నిర్వర్తిస్తారు. దీన్ని వీక్షించే భాగ్యం కూడా మనకు కలుగుతుంది. దీని తర్వాత జరిగే కైంకర్యాన్ని మళ్ళా మనం అనుకుందాం. అదిగో వేద పండితులు సర్వసన్నద్ధమై ఉన్నారు. వారు పఠించే వేదాన్ని వింటూ అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. వేదములలో చెప్పబడినటువంటి వైభవం అంతా కూడా అమ్మవారు తాను అనుసంధానం చేస్తూ అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. అదిగో వేదాన్ని విందాం. ఆత్మానం భ్రాతృయా
అస్థిమాగుంసంచేవదేనమాగుంసంచేమానసర్గస్కరుదే పంచదేవతాహ్నిద్రావరణో పంచ పంచీవేదమానస్మాగోసర్గస్నామాత్మజ్జామేహత్మంజావేదమాత్మానం వరుణ భాషాన్ ముంచతి మేహదాయ నిర్వరణత్వాయ ఏం భక్తభిచ్ఛందే ప్రాతరక్వయన్ తస్మాత్తరాచందాగం తంద్రవృతాహరణ ంసేనాభిప్రాస్తువత మిత్రవరణోపయస్య
పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవంలో పుష్పమాలా పరివర్తనాన్ని వీక్షిస్తున్న మాంగళ్యధారణ తర్వాత హారతిని దర్శించి చక్కటి సంకీర్తనను అలివేణిని పెండ్లాడవయ్యా, చెలుల విన్నపము చేకొనవయ్యా. ఆ మహానుభావుడు యొక్క ఆంతర్యంలో ఉన్నటువంటి వైశిష్ట్యం ఏమంటే, నీవు చక్కగా అమ్మవారిని వివాహం చేసుకున్నావు, ఆనందమే సంతోషం చూచేవారికి, కానీ ఆమె మనసులో కొన్ని భావనలు ఆలోచనలు ఉంటాయి. అమ్మవారు చేసినటువంటి చెల్లెల విన్నపము చేకొనవయ్యా. ఆమె ఏం చెబుతోంది, ఈ విశ్వం అనే కుటుంబంలో అందరూ మనవాళ్ళే, భక్తులు అంతా మన సంతానం, వారందరినీ కాపాడమని చెబుతూ ఉన్నది. ఆ మాటకు విలువనిస్తూనే ఈ పుష్పమాల పరివర్తనలో స్వామివారు అక్కడ అలంకరించుకున్న పుష్పమాలను అమ్మవారికి, అమ్మవారు అలంకరించుకున్న పుష్పమాలను స్వామివారికి పరస్పరము పుష్పమాల పరివర్తనము అనేటటువంటిది ఒక విలక్షణమైనటువంటి కైంకర్యంగా అమ్మవారు ఆవిర్భవించినటువంటి పద్మ పుష్పములనే మాలలుగా కూర్చి పద్మోద్భవ సుందరి పద్మదళాయ దాక్ష శ్రీ పద్మనాభుని దేవేరి పద్మావతి, అలాగే పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయ దాక్ష విశ్వప్రియే విష్ణు మనోనుకూలే తత్పాద పద్మం మై సన్నిధత్వ అంటూ ఆ అమ్మవారికి స్వామివారికి తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉన్నారు. అక్షతారోపణం అంటారు, పసుపు అక్షతలు పసిడి అక్షతలు అమ్మవారికి స్వామివారికి అలంకరిస్తూ ఆనందంగా ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించే భక్తులందరికీ కూడా అమ్మ అనుగ్రహము స్వామి కటాక్షము కలగాలనే భావనతో ఈ కళ్యాణోత్సవాన్ని ఈ రోజున వీక్షించే భాగ్యాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సభక్తిపూర్వక ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనము ఎక్కడ ఉండైనా చూడగలుగుతున్నామంటే ఇది అమ్మ అనుగ్రహము స్వామి కటాక్షముగా భావిస్తూ తదుపరి విలక్షణమైనటువంటి ఒక నమస్కారం ఆధ్యాత్మిక సంస్కారంగా భావిస్తూ అమ్మను వేడుకుందాం. అమ్మ అనుగ్రహాన్ని పొందడానికి అదిగో ఆనంద కర్పూర నీరాజనను సమర్పిస్తున్నారు. మంగళమయ్య శ్రీరమణ మంగళమియ్యదలోకపాలక మంగళమాదిదేవ జయమంగళమార్తజనావనాహరి మంగళమూర్తి మంగళము మంగళమా అలమేలు మంగకున్ మంగళమా అలమేలు మంగకున్ మంగళమయ్య సంతతము మంగళమున్గొను వెంకటేశ్వర. నీరాజనను దర్శించుకోండి భక్తులారా, భక్తితో నమస్కరించుకోండి. అమ్మ అనుగ్రహం స్వామి కటాక్షాన్ని పొందుదాం. తర్వాత మరలా హోమాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ వేదాన్ని వినే భాగ్యం కలుగుతుంది. వేదాన్ని వింటూ హోమాన్ని వీక్షిద్దాం. తర్వాత పూర్ణాహుతి జరుగుతుంది. అన్నీ దర్శిద్దాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. ఆయురసి విశ్వాయురసి సర్వాయురసి సర్వమాయురసి సర్వం ఆయుర్భూయాత్ సర్వమాయుర్గేషం భోద్భువస్వః అగ్నిర్ధర్మేణాన్నాదః మృత్యుర్ధర్మేణాన్నరుభిః బ్రహ్మక్షత్రజ్ఞస్వాహా ప్రజాపతి ప్రణేతాం బృహస్పతి ప్రణేతాం యమః పంచాః చంద్రమాపరరసుస్వాహా అగ్నిరన్నాదోన్నవతిః అన్నార్జమస్మిని యజ్ఞేజమానాయ దదాతు స్వాహా సోమో రాజరాజపతిః రాజ్యమస్మిని యజ్ఞేజమానాయ దదాతు స్వాహా సమ్రాట్పతిః సామ్రాజ్యమస్మిని యజ్ఞేజమానాయ దదాతు స్వాహా మిత్ర క్షత్రం క్షత్రపతిః క్షత్రమస్మిని యజ్ఞేజమానాయ దదాతు స్వాహా ఇంద్రపరం బలపతిః బలమస్మిని యజ్ఞేజమానాయ దదాతు స్వాహా బృహస్పతిర్బ్రహ్మ బ్రహ్మపతిః బ్రహ్మాస్మిని యజ్ఞేజమానాయ దదాతు స్వాహా రాక్షసం రాక్షపతిః రాక్షసమస్మిని యజ్ఞేజమానాయ దదాతు స్వాహా పూషాభ్యాం విష్ణవే ఇదమస్మిని యజ్ఞేజమానాయ దదాతు స్వాహాయ పూర్ణాహుతి అశామే ప్రతిష్టతి నారాయణాయ విష్ణవే వాసుదేవాయ ధీమహి నో విష్ణు ప్రచోదయా స్వాహా మహాదేవ్యై విష్ణవే విష్ణువత్యై ధీమహి నో లక్ష్మీ ప్రచోదయా
నెరవిరుదు మగని కంటే పెళ్లి కూతురు